वेलकम टू माय चैनल नेनु वका मंची वीडियो तो मी मुंदुकु वच्चानु नेनु चेप्पे रेमेडीस मी अंदरिकी उपयोगपड़तायनि जपालु होमालु चेयिंचुकोलेनि वारिकी उद्योग हाड़ावड़िलो पूजलु चेयलेनि वारिकी चाला सिंपल गा चेयगलिगेवि मीकु अंदिस्तुन्ना आचरिस्तारनि आशिस्तुन्नानु आदिवारं ఈ ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఈ సూర్య భగవానుడు నవగ్రహాలకు అధిపతి. ఆయన కృపా కటాక్షాలు ఎవరికైతే మెండుగా ఉంటాయో వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. సూర్యుడు పితృకారకుడు. సూర్యదేవుని అనుగ్రహం ఉంటే పుత్ర సంతానం ఖచ్చితంగా కలుగుతుంది, అంటే మగపిల్లల సంతానం కలుగుతుంది. రవిగ్రహం లేదా సూర్యుడి అనుగ్రహం లేకపోతే ఆరోగ్యం సరిగా ఉండదు. జాతకంలో కొన్ని గ్రహాల కలయికతో నీచ స్థానంలో పడితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో అకారణంగా బాస్ చేత మాటలు పడడం, కారణం లేకుండా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవ్వడం, కారణం లేకుండా సహోద్యోగులతో అవమానింపబడడం, ఎంతో మంచిగానే ఉంటూ మనకు తెలియకుండా వెన్నుపోటు పడవడం వంటివి రవిగ్రహ అనుకూలత లేకపోవడం వల్ల జరుగుతాయి. తండ్రితో అకారంగా గొడవలు, శారీరక బాధలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు బాధించబడతాయి. ఇవన్నీ సూర్యభగవాని అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతాయి. సూర్యభగవాని అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివారం రోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోండి. ఆ రోజు నానబెట్టిన గోధుమలను చిన్న బెల్లం ముక్క కలిపి ఆవుకి తినిపించండి. ప్రతిరోజు మరియు అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒకవేళ తండ్రి మరణించి ఉంటే వారికి సూర్యుని చూస్తూ అర్హ్యం ఇవ్వండి. ఆర్జ్యం అంటే దోషులతో నీళ్లను తీసుకొని సూర్యుణ్ణి చూపిస్తూ కిందకి వదలండి. ఇలా చేస్తే పితృదోషాలు తొలగి పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. ఆదివారం రోజు పుష్యమి లేదా కృత్తికా నక్షత్రం కలిసి ఉన్న రోజు తెల్లజిల్లేడు లేదా బిల్వవృక్షం అనగా మారేడి చెట్టు అంటారు. ఆ చెట్టు యొక్క వేరుని సేకరించి దాన్ని శుభ్రంగా కడిగి గంధం పూసి ఆ చివర ఈ చివర పసుపు రాసి కుంకుమ పెట్టి దానికి ఎర్రదారం కట్టి మెడలో లేదా చేతికి ధరించండి. మెడలో ధరించే ముందు సూర్యుని యొక్క అష్టోత్తరం లేదా ఆదిత్య హృదయం చదివి మెడలో ధరించండి. దానివలన సూర్యుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చేయలేని వారు నేను చెప్పిన మంత్రాన్ని సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోపు 108 సార్లు జపించాలి. అదేంటంటే ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః. మీరు ఈ మంత్రం 40 రోజులు పఠించినట్లయితే తప్పనిసరిగా మంచి ఆరోగ్యం, ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకున్న సమస్యలన్నీ తీరిపోయే అవకాశాలు 100% ఉంటాయి.